రాష్ట్రం మొత్తం కూడా జరుగుతున్న వర్క్స్ మీద ఏదైతే గతంలో 60C కిందని చెప్పి ఈపీసీ నుంచి తీసుకొని వర్క్ ఎస్టిమేట్స్ పెంచుతూ పోయి కొన్ని వేల కోట్ల రూపాయలు పెంచుతూ పోయి వర్క్స్ అప్పగించారు. దాదాపు 248 వర్క్స్కి సంబంధించి కూడా దాదాపు ఒక్కొక్క వర్క్ని రివ్యూ చేసే క్రమం ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా స్టార్టింగ్లో చేయటం అది సర్వసాధారణంగా. ఏదైతే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా దాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడితే పోలవరం మొత్తం మేమే కట్టేశాం, పోలవరం పూర్తి మేమే హక్కులని మాట్లాడే పద్ధతిలో ఉంది. ఈరోజు సూటిగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మాజీ మంత్రులకు కానీ వాళ్ళందరికీ అడిగేది ఏంటంటే, మీరు 2014 మీరు గత 9 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం పోలవరం గురించి మాట్లాడిన సంఘటన లేదు. అప్పుడు కృష్ణాకి సంబంధించి 35 టీఎంసీ ఇవ్వాలి, 7,000 కోట్ల పోలవరం ప్రాజెక్ట్ అది ఏడకడతామని చెప్పి పోలవరాన్ని పూర్తిగా పక్కన పెట్టి తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు దాన్ని స్టార్ట్ చేసి పర్మిషన్స్ అన్ని తీసుకొని ముందుకు తీసుకువెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రకరకాల పరిణామాలు. తర్వాత 14 మీరు వచ్చిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరంలో దాదాపు 2016 చిట్ట చివరి దాకా తీసుకుంటే 2.5 సంవత్సరం పై తీసుకుంటే మీరు చేసిన పని ఎంత అంటే కేవలం 6% కూడా పని జరగల, 3-4% కూడా. అంటే 2.5 సంవత్సరం పాటు మీరు పోలవరం గురించి పట్టించుకోకుండా చిట్ట 2 సంవత్సరాలలో కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి పోలవరం పూర్తిగా మేమే చేసాం. సరే, ఖర్చు పెట్టిన దాంట్లో అయినా కూడా ఎక్కడైనా సక్రమంగా చేశారా పని అంటే కూడా దాంట్లో కూడా రకరకాలు ఎస్కలేషన్ క్లాసెస్ ఉండగా ఏదైతే గతంలో దాన్ని విస్మరించి ఎస్ఎస్ఆర్ రేట్స్కి పెంచుకుంటూ నామినేషన్ పద్ధతిలో నవయోగా అప్పచెప్పారు. దాదాపు 1,400 కోట్ల రూపాయలు దానిలో పెంచుకుంటూ పోయారు. మేము అసెంబ్లీలో కూడా స్పష్టంగా అడిగాం, మీకు ఎస్కలేషన్ క్లాస్ ఉండగా ఎందుకు దాన్ని వదిలి మీరు వెళ్ళవారంటే ఎస్ఎస్ఆర్కి వెళ్ళారంటే దానికి సమాధానం చెప్పలా. ఈపీసీ నుంచి మీరు తీసుకొని ఎల్ఎస్కి ఇచ్చే అవకాశం ఉందంటే దానికి సమాధానం చెప్పలా. సో ఈ అనేకంగా ఈరోజు చూస్తే నవయోగాకి ఇచ్చిన తర్వాత సిమెంటు మనమే డబ్బులు కడతాం, ముందు డీజిల్కి మనమే ఇస్తాం, స్టీల్కి మనమే ఇస్తాం, మొత్తం డబ్బులు ముందు మనమే పెడతాం, తర్వాత బిల్లులో పట్టుకుంటాం. తీరా నవయోగా ఏం చేసింది? వాళ్ళు పెట్టుబడిలే, పెట్టుబడి గవర్నమెంటే ఒక రకంగా తీసుకుంటే ఒక లేబర్ కాంట్రాక్ట్ వర్క్ చేసినట్టుంది తప్ప ఒక కాంట్రాక్ట్ చేసినట్టు ఎక్కడా లేదు. ఈరోజు మీరు తీసుకుంటా ఉంటే రకరకాలు, అలాగే పవర్ ప్లాంట్కి సంబంధించి ఏమి స్టార్ట్ చేయకుండానే 700 కోట్ల రూపాయలు వాళ్ళకి అడ్వాన్సుల రూపంలో చెల్లించడం. సో ఇవన్నీ కూడా తీసుకొని మేము పోలవరంకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత ఈరోజు చెప్తున్నారు పోలవరం ఆపేశారు, పోలవరం ఆపేశారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీ పత్రికా విలేకరులు అందరూ కూడా ఉన్నారన్న, ఈరోజు మీరు పోలవరంలో కనీసం కట్టే పరిస్థితి ఉందా, కన్స్ట్రక్షన్ జరిగే పరిస్థితి గత 20 రోజుల నుంచి ఉందా అని అడుగుతా ఉన్నా. గత 20 రోజుల నుంచి ఏదైతే గోదావరి వరద కారణంగా దాదాపు నవంబర్ అక్టోబర్ నెలాఖరు దాకా 190 to 120 డేస్ మనకి ఫ్లడ్ పీరియడ్ ఉంటుందో అక్కడ ఏమైనా పనులు చేయగలుగుతామా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు మేము ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చెప్పాం, అసెంబ్లీలో అనేక సార్లు మేము చెప్పాం, నవంబర్ 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తిగా స్టార్ట్ చేస్తాం, ఈ 4 నెలలకు సంబంధించి ఏదైతే జరిగిన లోపాలన్నీ సరిదిద్దే, ఈ నామినేషన్ పద్ధతిలో ఇచ్చిన పనులన్నీ కూడా సరిదిద్దే క్రమంలో దీనికి సంబంధించి పారదర్శకంగా మొత్తం కమిటీ వేసి ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా రివర్స్ టెండర్ ఈ రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ ఇరిగేషన్ మీద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్పాం. అందులో భాగంగానే ఏదైతే ఒక టర్మినేషన్ ఆఫ్ దీనికి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది, అలాగే దీనికి సంబంధించి ఇదంతా అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా దీనికి సంబంధించి ఒక నోటు పంపించడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి రేట్లు పెరిగిపోతాయి, మళ్ళీ పెంచుతున్నారనే మాటలు కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. ఈరోజు మేము స్పష్టంగా చెప్పాం, మేము వెళ్ళేది ఏదైతే మిగిలిన బ్యాలెన్స్ వర్క్ ఏదైతే రేటు ఉందో ఆ రేటు మీదే టెండర్ పిలవబోతున్నాం. దానికి సంబంధించే మా ఒక ప్రయత్నం ఎంతో కొంత తగ్గితే అది ప్రభుత్వానికి ఆదాయం కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రక్రియ అంతా కూడా నవంబర్ దాకా పనులు చేసే పరిస్థితి లేదు కాబట్టి
సెప్టెంబర్ మిడ్ కల్లా పూర్తిగా ఈ టెండర్ ప్రక్రియ అంతా పూర్తి చేసి న్యూ ఏజెన్సీని ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకొని వచ్చి నవంబర్ 1వ తారీఖు నుంచి పనులు స్టార్ట్ చేసే కార్యక్రమం. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా దాదాపు 5,400 కోట్ల రూపాయలు పోలవరానికి సంబంధించి ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. దాదాపు మీరు పెట్టిన గత 2 సంవత్సరాలు పెట్టిన దాంతో పోలిస్తే కూడా బడ్జెట్లో దాదాపు మనకున్నది మీరు తీసుకుంటే నవంబర్ నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ బడ్జెట్కి 5-6 నెలలు ఉన్నా కూడా మొత్తం కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఈరోజు మీరు కట్టిన పోలవరం ఏదైతే మీరు చెప్తున్నారో మేమే కట్టాము కట్టామని, ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ, దాదాపు మీరు ఒక కాఫర్ డ్యామ్ కట్టేటప్పుడు వరద వస్తే దానివల్ల మీకు 2 మీటర్స్ పెరిగే అవకాశం ఉంది, సబ్మర్జెన్స్ సంబంధించిన విలేజెస్కు ముంపుకి గురవుతాయి, దానికి సంబంధించి ఈ రోజున మీరు ఆలోచన చేశారని అడుగుతా ఉన్నా. ఈరోజే మీరు తీసుకోండి, దాదాపు 33 విలేజెస్ సబ్మర్జెన్స్కి రోడ్లన్నీ కట్ ఆఫ్ అయిపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నమాట. వాస్తవం కదా, ఈరోజు మీరు అందరూ కూడా చూస్తున్నారు, టీవీల్లో వస్తుంది మొత్తం కూడా. ఈరోజు నిజంగా మీకు పోలవరం మీద, ఆ పేదల మీద, ఆ ఎస్టీ కుటుంబాలు, ఎస్సీలు, బీసీల మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే కేవలం 3,000 కోట్ల రూపాయలు మీరు ఈ 5 సంవత్సరాలలో కానీ ఆ రీహాబిలిటేషన్కి సంబంధించి ముంపు ముందుగా ఏదైతే కాఫర్ డ్యామ్ కానీ మనం కడితే ఎంత మనకి దానివల్ల ముంపు ఎన్ని 2 మీటర్సో 3 మీటర్సో పెరిగే అవకాశం మనకుంది, దానివల్ల ఎన్ని ఊర్లు మునిగిపోతారు, కనీసం ఆ ఊర్లైనా కూడా మీరు ఈ 2 సంవత్సరాలలో గతంలో ఉన్న 2 సంవత్సరాలలోనూ 5 సంవత్సరాల టైంలో మీరు కానీ చేసుకుని ఉంటే బాగుండేది. దానికి మీరు ఖర్చు పెట్టిన డబ్బులు ఎంత అంటే 800 కోట్లు. ఈరోజు 3,000 కోట్లు కానీ మీరు ఖర్చు పెట్టి ఉంటే ఈరోజు వరద వచ్చినా ముంపు వచ్చినా ఈరోజు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయపడే బిక్కుమని ఉండాల్సిన పరిస్థితి, ఇబ్బంది లేకుండా ఉండేది. ఆ పనే అంటే అది చేయలే. ఎంతసేపటికి మీరు ఏం చేశారు, దీంట్లో ఎంత కమిషన్ వస్తుంది, దాంట్లో ఎంత కమిషన్ వస్తుంది, మీ ఒక అడ్వర్టైజ్మెంట్లు పిచ్చి. ఈరోజు దాదాపు మీరు మీ అడ్వర్టైజ్మెంట్ పిచ్చతో దాదాపు 200-300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక దాని మీద. మీరు ఒక పని చేస్తున్నప్పుడు గేట్కి ఒక యాడ్, స్పిల్వేకి ఒక యాడ్, స్పిల్ ఛానల్కి ఒక యాడ్, ఆ 200 కోట్ల రూపాయలు కనీసం ఆ పేదల మీద ఖర్చు పెట్టుకుని ఉంటే ఈరోజు కనీసం ఇంకొక 10 విలేజెస్ని ఈరోజు మనం దాదాపు 2,000 మందిని మార్చుచుండే ఆ డబ్బులతో. అవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు ఒక మీడియా ప్రచారం, ఎంతసేపు ఈరోజు మొత్తం పోలవరం ప్రాజెక్టు దాదాపు 55,000 కోట్లలో ఇంకా కావాల్సింది 39,000 కోట్లు, ఆర్ఎన్ఆర్కి 27,000 కోట్లు, ఇంకా పనులన్నీ కూడా పూర్తయ్యాలంటే 12,000 కోట్లు. అంటే 55,000 క్రోర్స్లో 40,000 క్రోర్స్ మొత్తం పోలవరం మేమే కట్టేశామని చెప్పుకునే పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఇంతకన్నా దారుణమైనది ఏమన్నా ఉందని అడుగుతా ఉన్నాం. మేము మళ్ళీ చెప్తున్నాం, అసెంబ్లీలో చెప్పాం, అనేక దగ్గరలు కూడా చెప్పాం, రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకువెళ్ళి ఈ ప్రాజెక్టు కొన్ని సంవత్సరాల దశాబ్దాలుగా మూలపడిపోయిన ప్రాజెక్టుని ముందుకు నడిపించిన వ్యక్తి మహానేత రాజశేఖర్ రెడ్డి గారు, దీనికి పర్మిషన్స్ తీసుకొచ్చి దీనికి ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు ఆ భగవంతుని సంకల్పం, ఆ భగవంతుని ఆశీస్సులు, ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయబోతున్నారు, అది ఖచ్చితంగా మేము చెప్పబోతున్నాం. ఈరోజు పీపీఏ వచ్చింది, పీపీ వాళ్ళు వచ్చి ఒకటే చెప్పారు, ఎస్ ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 2.5-3 సంవత్సరాలు. కానీ మీరేం చెప్పారు, 2018కి గ్రావిటీ పోలవరం అంకితం చేస్తున్నాం, రాసుకో జగన్మోహన్ రెడ్డి గారు మీ సాక్షి పేపర్లోనే రాసుకోండి, ఇదిగో హెడ్లైన్స్ రాసుకో, ఖబర్దార్ అని మాట్లాడింది. మీరు 2018కి మీరు చేసిన పనులు ఎంత అని కరెక్ట్గా తీసుకుందాం. కేవలం హెడ్వర్స్ పోలవరం కట్టేసిన కాదు, దాంట్లో ముఖ్యమైన పాత్ర నేను అసెంబ్లీలో కూడా చెప్పాను. దాంట్లో 60% అనే ఆర్ఎన్ఆర్ అనేది ఒకటి ఉంది, దాదాపు 100,000 కుటుంబాలకు సంబంధించి వాళ్ళ జీవితాలు ఉన్నాయి, వాళ్ళ గురించి మీరు ఎప్పుడు పట్టించుకోవాలి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మేము రివ్యూ పెట్టినప్పుడు ఒకటే చెప్పాం, ఏదైతే ముంపుకు సంబంధించిన ప్రతి ఒక్క ఫ్యామిలీని ఈ సంవత్సరంలోనే పూర్తి కావాలని రీహాబిలిటేట్ చేద్దాం, దాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పోలవరం ఆర్ఎన్ఆర్కి సంబంధించి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఒక ఐఏఎస్ని ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని పూర్తిగా వాళ్ళని న్యాయం చేసే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇట్లాగే ఒక పక్క ఆర్ఎన్ఆర్ని, ఒక పక్క హెడ్వర్క్స్ని ముందుకు తీసుకువెళ్తున్న ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు అనేకం మీ పోలవరం ప్రాజెక్టులో ఈరోజు వాళ్ళకి బాధ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అంటే మేము రివర్స్ టెండరింగ్ పోతే ఉన్న బ్యాలెన్స్ ఆఫ్ వర్క్స్లోనే ఒక ఎంతో పర్సెంట్, ఒక 5%, 10%, 6%, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎంతో కొంత తగ్గితే
మా దోపిడీ బయటపడిపోతుందన్న భయమా? లేదు, ప్రభుత్వానికి అంత ఆదాయం రాకూడదే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాస్ట్ కట్టింగ్ ఆదాయం తగ్గించుకొని ఈరోజు తగ్గించి పనులకు ముందుకు తీసుకువెళ్తుందే, అది చేయకూడదు అన్న భయం అని మాకైతే అర్థం కావట్లే. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, మీరు పోలవరం ఆపేసేవారు, ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, అక్కడ మీరు అందరూ కూడా చూసాం, పోలవరం స్పిల్వే పూర్తిగా మునిగిపోయింది, ఆల్మోస్ట్ కాఫర్ డ్యామేజ్ కూడా మునిగిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఆ పరిస్థితుల్లో ఉంటే మీరు పోలవరం కట్టట్లేదు ఏం మాట్లాడితే, ప్రజల్ని ఏదో విధంగా తప్పుదోవ పట్టించి ప్రజల్ని ఇది చేసే ఒక పరిస్థితి ఈరోజు ముందుకు తీసుకున్నమాట తప్ప, ఈరోజు మీదకి ఒక చిత్తశుద్ధి అని అడుగుతాం. ఈరోజు చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి రీహాబిలిటేషన్, ఈరోజు కలెక్టర్స్ కానీ మా మంత్రులు కానీ అందరు కూడా పోతూ ఉన్నారు, వాళ్ళని కలుస్తూ ఉన్నారు. నిజమైన కరెక్ట్గా మీరు ఆ 2,000 కోట్లు పెట్టుకుంటే ఈరోజు ఆ పరిస్థితి అక్కడ వచ్చిండేది కాదు. ఈరోజు ఏదైతే దాదాపు 2,500 కోట్ల రూపాయలు దాకా 700 చిల్లర కోట్లు ఏదైతే అడ్వాన్స్ ఇచ్చిచ్చారో, 1,300 కోట్ల రూపాయలు ఎక్సెస్ వచ్చిందో, ఇవే కాకుండా అన్ని ఇంప్రెస్ట్ అమౌంట్ ఇవన్నీ కూడా తేడాలు ఉన్నాయి. దాదాపు 200 కోట్లు ఈరోజు పోలవరాన్ని చూపించేదానికి మీరు కట్టిన హాఫ్ స్పిల్వేకి, అసంపూర్ణమైన కాఫర్ డ్యామ్ చూపించేదానికి 100 కోట్లు, దాదాపు యాడ్ల రూపంలో తీసుకుంటే అదొక దాదాపు 100 చిల్లర కోట్లు, ఈ 200-250 కోట్లు మీరు ఎవరి డబ్బు? అది ప్రజల డబ్బు. మీరు గొప్పలు చెప్పుకునేదానికి ఇచ్చేసిన మాట వాస్తవం కాదని అడుగుతాను. ఈరోజు అందరికీ కూడా చెప్తున్నా, తర్వాత సుజనా చౌదరి గారు మాట్లాడారు, పోలవరం మీరు తవ్వుకుంటా పోతా ఉంటే పాతయన్నీ దీంతో పోతారు అంటే ఎట్లా? గత ప్రభుత్వం చేసిన దోపిడీ ఎంత వదిలేసి మీరు చేసిన ఎక్సెస్ లాన్ని కూడా పెంచుకునేసి మీ అదే ఆ పరిస్థితిని కూడా వదిలేసి మేము చేయాలని అడుగుతూ ఉన్నాం. ఎస్, 1-3 మంత్స్ ప్రభుత్వం కరెక్షన్స్ చేసే దాంట్లో ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ కరెక్ట్ చేసే దాంట్లో మాకు ఎట్లాగో నవంబర్ దాకా పోలవరం పనులు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆ క్రమంలో దీన్ని రీటెండరింగ్ తీసుకుని రీస్ట్రక్చర్ చేసి ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో ఏదైతే గతంలో మీరు రూల్స్కి వ్యతిరేకంగా ఏదైతే ఆ ప్రాజెక్టుని చేపట్టారో అన్నీ కూడా కరెక్షన్ చేసే పద్ధతి, రివర్స్ టెండరింగ్ పోయే పద్ధతిలో మేము పోతున్నాం. అంతేగాని దీన్ని మీరు ఎలా పేస్తారు, అసలు ఇది కరెక్ట్ కాదు. నిజంగా మీరు ఒకప్పుడు మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉండి మీరు చేసిన విధానమే తప్పు అయితే దాన్ని మీరు సమర్థించుకొని ఈరోజు బాధ వేస్తుంది ఆయన మాట్లాడే తీరు. 60 నెలలు మేము వస్తే మీ వల్ల ఇదైపోయింది, అసలు రాష్ట్రం గందరగోళంలో అయిపోయింది, పోలవరం ఆపేశారు, అదే ఆపేశారు. ఆయన ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడా ఏందో అర్థం కావట్లా. తెలుగుదేశం పార్టీలో అవకతవకలన్నీ జరిగి అన్నీ చేసి దాని గురించి ఒక మాట చెప్పకుండా అక్కడి నుంచి బీజేపీకి వెళ్ళి ఈరోజు అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి గొడుగు పెట్టే పరిస్థితిలో ఉన్నాడా అని అడుగుతా ఉన్నా సుజనా చౌదరి గారిని. ఇవన్నీ తప్పులు కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే దీనికి హర్షించాల్సింది పోయి ఈరోజు ఈ ప్రభుత్వం మీద విమర్శ. ఈరోజు మీరు ఎన్నన్నా చెప్పుకోండి, మీకు వచ్చిన కొంతమంది మీకు సపోర్ట్ చేసే మీడియా ఛానల్స్లో కావచ్చు, మీరు ఎన్ని విషయం చెప్పుకోవాలో చేసుకోండి, కానీ ఈ ప్రభుత్వం పోలవరంని ఈ జాతికి అంకితం చేసే దాంట్లో దివంగత రాజశేఖర రెడ్డి గారు చేసిన శంకుస్థాపన చేసి ముందు తీసుకెళ్లిన దాంట్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తాం. మా చిత్తశుద్ధి ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన దోపిడీని అరికట్టి ఏదైతే ప్రభుత్వానికి ఆదా చేసి క్వాలిటీగా ముందుకు వెళ్ళాలన్న ఒక ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే పాపం కొంతమంది ఆ మీడియాకు సంబంధించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నవంబరు ఖచ్చితంగా పోలవరం పునర్నిర్మాణం ఏదైతే ఈ 4 నెలల వరద వల్ల ఆగిపోయిందో ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. అయిన తర్వాత పూర్తి వేగంగా కూడా అది R&R కావచ్చు, అలాగే ఇది కూడా అలాగే కాకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రతి సంవత్సరం మాకు రిలీజ్ చేయాల్సిన అమౌంట్ను కూడా ఏదైతే 2021-22 కల్లా మాకు ఎంతెంత నిధులు మీరు కావాల్సి వస్తుంది మా స్పీడ్ పే చేసేదానికి అంతా కూడా దానికి వాళ్ళకి కూడా కేంద్రానికి కూడా మేము అడగటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రధానమంత్రి గారిని కలవబోతున్నారు, కలిసిన తర్వాత ఏదైతే మాకు కావాల్సినవి అన్నీ కూడా అడగబోతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, దీంట్లో కమిషన్ల దందానో ఈ క్రమంలో ఈ ప్రభుత్వం పనిచేయదు. ఈ ప్రభుత్వం కొందరు కూడా మాట్లాడారు జ్యుడిషియల్ దగ్గర నుంచి, వాళ్ళ మనుషులే కదా, జడ్జిలు ఉంటారు కింద సబ్ కాంట్రా, వాళ్ళు మనుషులే కదా. ఇంతకన్నా దారుణంగా ఉంది, ఒక జడ్జిని అపాయింట్ చేసి
ఒక ట్రాన్స్పరెంట్ విధానం తీసుకుంటే దాంట్లో కూడా దాన్ని ఎవరు మాట్లాడారు అంటే దాంట్లో కూడా తెలుగుదేశం దమ్ము ఉండదాకుంటే మాకు పక్కకు పోయినాయి ఆయనే. ఇక్కడ చేసిన తప్పులన్నీ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి బీజేపీకి వెళ్ళి కప్పుకొని మళ్ళీ ఆడ నుంచి గొడుగు పెట్టే ప్రయత్నం. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళందరూ కూడా ఎవరు చింత చెందాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రాన్ని దాదాపు మీరు 5 సంవత్సరాల్లో 2,65,000 కోట్ల అప్పు, 85,000 కోట్ల బకాయిలు మాకు ఇచ్చిపోయినా, దాదాపు 3,00,000 కోట్లు మీరు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టినా దాన్ని కరెక్ట్ చేసి ముందుకు తీసుకెళ్లే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. పోలవరానికి సంబంధించి పూర్తిగా నవంబర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. సెప్టెంబర్ మిడ్ వరకల్లా పూర్తిగా అన్నీ కూడా ప్రక్రియ టెండరింగ్ అన్నీ కూడా చేసి న్యూ ఏజెన్సీకి ఇప్పించే బాధ్యత కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, కాబట్టి ఎవరు కూడా పాపం చెంత చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా పాపం వాళ్ళకి బాధ భయం పట్టుకుంది, ఏమంటే ఎక్కడ తగ్గుతుందో మా దోపిడీ అంతా బయటకు వస్తుందో అని చెప్పి వాళ్ళకున్న భయం అంతా కూడా తొందరలోనే మేమేమి రాసుకోండి చేసుకోండి, ఇదిగో మీ జ్యోతి పేపర్లో రాసుకోండి, మీ ఈనాడు పేపర్లో రాసుకోండి, పలానా మేము అధికారులు, మేము ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే అధికారులందరినీ కూడా తీసుకొని కరెక్ట్ టైంకి సంబంధించి ఫ్రేమ్లో పూర్తి చేస్తాం.